हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सौजी सांद्रा रिचुल अंड व्लॉग्स। फ्रेंड्स अंदर एला बहुरा नीन चला बहुत बहुत मनस्फूर्ति को टूडे अच्छे व्लाग कंटिन्यू चाहूँ। यह शुक्रवार कार्तिक शुक्रवार अंडी अंदर चक्कर कार्तिक मासम चेस्तुन्नारा गुड़ की वेल्तुन्नारा నాకైతే ఇక్కడ మనకు ఊర్లో ఉంటే చక్కగా గుడికి వెళ్ళి చక్కగా అభిషేకాలు అవి చేయించుకోవచ్చు మండే అలాగే సాటర్డే అలాగా, కానీ ఇక్కడ గుళ్ళు ఉంటాయి కానీ మనకులాగా అయితే చేయరు అభిషేకాలు అవి చేస్తారు కానీ గోత్రనామాలు చదవడం అలా ఏమి ఉండదు అన్నమాట ఇటు సైడ్ నార్త్ ఇండియన్లో। మరి ఏళ్ళ పూజా విధానం ఏంటో నాకైతే క్లియర్గా అయితే ఇప్పటివరకు అర్థం కాలే। పూజలు అయితే మనలానే చేస్తారు కానీ శివాలయాలు కూడా ఉంటాయి కానీ గుడికి వెళ్తే మనం ఏదో ఒక కొబ్బరికాయ ఇచ్చేసామా మనం పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వచ్చేయడమే అంతేగాని అక్కడ ఒక దండం పెట్టుకొని కూర్చొని ఒక 5 మినిట్స్ వచ్చేయడం తప్ప అక్కడ మనకి కూర్చోబెట్టి అభిషేకం చేయడం అలాగే గోత్రనామాలు చదవడం అలాంటిది అయితే ఇక్కడ చేయరు। అందుకే ఇక్కడ ఒక తెలుగు గుడి తెలుగు వాళ్ళది గుడి ఉందన్నమాట। మొన్న నేను ఒక బ్లాగ్ లో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా గోత్రనామాలు అవి చదివారట వాళ్ళు కూడా మన రాజమండ్రి సైడ్ వాళ్ళన్నమాట। ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ లో ఒక 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట। టెంపుల్ కూడా వాళ్ళే కట్టించుకున్నారు వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళన్నమాట। వాళ్ళు ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారన్నమాట। చాలా బాగా చేస్తారు పూజలు అవి కూడా అక్కడ ఎప్పుడైనా వెళ్తే అక్కడికే అయితే నేనైతే ఒక 3 టైమ్స్ వెళ్ళాను ఆ గుడికి చాలా బాగా అయితే వాళ్ళు పూజలు చేస్తారన్నమాట। అలాగే నవరాత్రులు కూడా చేస్తారు సెలబ్రేషన్ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో। ఎందుకంటే నేను 7 శనివారాల పూజ అయితే చేశాను కదా కంప్లీట్ అయిపోయింది। 7 శనివారాల పూజ కంప్లీట్ అయిపోయాక యాక్చువల్గా అయితే తిరుపతి వెళ్ళాలంట కానీ మనకి వీలు లేకపోతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు। అందుకని నేను మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన లక్కీగా వాళ్ళది తెలుగు వాళ్ళు గుడి అవడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట। ఆ గుడికి వెళ్ళి చక్కగా అక్కడ పూజ అవి చేసుకుని వచ్చానన్నమాట। చాలా బాగుంది టెంపుల్. నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా, ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి। అలాగే ఈరోజైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి। అలాగే ఈ బ్లాగ్లో మీకు యూజ్ అవే కొన్ని మంచి టిప్స్, అయితే హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను। స్కిప్ చేయకుండా అయితే బ్లాగ్ కంటిన్యూగా చూడండి। ఈరోజు నేను చెప్పే హెల్త్ టిప్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరు లేడీస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట। చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం। చాలామందికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు లేరు। అలాగే ఇంకా లేడీస్కి వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్స్, అలాగే నీటి బుడగలు, అలాగే థైరాయిడ్ స్టార్టింగ్లో ఉన్న ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి మనకి ధనియాలతో మంచి హెల్ప్ అవుతుంది। ఈ ధనియాల్ని 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసుకోవాలి। ఈ విధంగా ఒక స్పూన్ ధనియాలు సరిపోతుంది, ఒక గ్లాస్ వాటర్ దీని నిండా వాటర్ వేసేసుకొని దీన్ని నైట్ వేసేసుకొని పెట్టుకోవాలి। మార్నింగ్ ఈ వాటర్ని ధనియాలతో ఈ వాటర్ని బాగా మరిగించాలి। బాగా మరిగిన తర్వాత ఎంతవరకు మరగాలంటే మనం గ్లాస్ వాటర్ వేసామంటే అందులో 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి। అలా మరిగిన తర్వాత కాస్త బెల్లమో లేకపోతే మీకు టేస్ట్కి మాత్రమే ఇంకేమీ వేయొద్దు, కాస్త బెల్లం వేసుకొని డైలీ మార్నింగ్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, స్టార్టింగ్లో ఉన్న థైరాయిడ్ కూడా తగ్గుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, అలానే నీటి బుడగల సమస్య ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది। ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 1 మంత్ చేయండి రెగ్యులర్గా, లేదా 4 మంత్స్, మీకు 1 మంత్లోనే రిజల్ట్ అయితే తెలుస్తుంది కానీ కంపల్సరీ 4 మంత్స్ అయితే ఇలా యూజ్ చేయాలి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది। ఈరోజు నేను చెప్పబోయేది హెయిర్ కేర్ టిప్ అండి। మన జుట్టు ఎదుగుదలకు అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి, చుండ్రు ప్రాబ్లం లేకుండా ఉండడానికి, జుట్టు మెత్తగా స్మూత్గా ఉండడానికి ఈ మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయండి। ఒక చిన్న కప్పు మెంతులు తీసుకొని నేను నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను। ఇవి నానబెట్టుకున్న మెంతులను ఇందులోకి 1-2 కప్పుల వాటర్ని వేసుకొని స్టవ్ పై పెట్టి 5 to 10 మినిట్స్ మరిగించాలి, సిమ్లోనే మరిగించాలి। ఇలా 5 to 10 మినిట్స్ మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఏదైనా బ్లెండర్ ఉంటుంది కదా, ఇలా మజ్జిగ చేసుకునేది ఏదైనా సరే, ఇలా ఒకసారి దీంట్లో నుంచి ఈ మెంతులో నుంచి
రసం ఉంటుంది కదా, ఇంకా ఆ రసం అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఒకసారి ఎలా అంటే ఆ మెంతుల్లో ఉన్న రసం కూడా బయటకు వస్తుంది. సో ఇందులో ఉన్న విటమిన్స్ కూడా ఈ వాటర్లోకి వస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఈ వాటర్ని. ఒకసారి ఇలా చేసిన తర్వాత, ఈ చల్లారిన తర్వాత బాగా దీన్ని మనం చక్కగా ఒక చిక్కంలోకి ఈ వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ మెంతులు మనం తలకి పెట్టుకోవడం వల్ల కళ్ళకు మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తాయి, అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ని నివారిస్తాయి. మెంతులు నికోటిన్ యాసిడ్ మరియు ప్రోటీన్ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరిగి పెరగడానికి మరియు బలంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. చూసారు కదా, ఇప్పుడు ఈ మెంతుల్ని మనం మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్గా ఇలా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ని చక్కగా మీరు తలకి పట్టించేసుకోవాలి. కూతుర్లకి మొత్తం అంతా కూడా బాగా పట్టించేసుకోవాలి తలకి. ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి. దీన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడు నేనైతే ఈ మెంతులు పేస్ట్ని ఉంది కదా, నేను చక్కగా తలంతా కూడా పట్టించేసి ఒక 15 to 20 minutes, మినిమం 20 minutes అయితే అలా వదిలేయండి. ఇలా మీరు వీక్లీ ఒకసారైనా చేయండి కనీసం. అలా నెలకి 4 వారాలు అలా చేసినా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీక్లీ 2 times చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా తలంతా కూడా బాగా ఈ మెంతులు పేస్ట్ని పట్టించేయాలి. పట్టించేసి చక్కగా ఒక 20 minutes అలా వదిలేయండి. ఇలా 20 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. మీరు డైలీ ఏ షాంపూతో అయితే వాష్ చేసుకుంటారో అది అలాగే వాష్ చేసేసుకోవచ్చు. చక్కగా నేను ఇది హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత వీడియో అన్నమాట. చాలా బాగుంది హెయిర్ అయితే మంచి. చక్కగా మనకి ఈ మెంతులు పేస్ట్ పెట్టడం వల్ల మనకి జుట్టు బలపడుతుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే ఇంకా మిగిలిందనమాట ఇది. ఇది మీరు చక్కగా ఒక బాక్స్లో వేసేసుకొని ఈ మెంతుల పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు ఇంకా ఒక 2 times అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం మీరు ఇప్పటికప్పుడే కావాలనుకుంటే కనుక కొద్దిగా నానబెట్టుకోండి మెంతులు, ఇప్పటికప్పుడే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి నేను ఇలా స్టోర్ చేసేసుకొని ఇంకొక 2 times అయితే నాకు వస్తుంది ఇది. అలాగే ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఇందులోకి మనం ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఒక 2 vitamin E capsules దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఈ మనకి హెయిర్ స్మూత్గా అవడానికి అలాగే సిల్కీగా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ ఈ హెయిర్ గ్రోత్ అవడానికి కూడా, అలాగే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మెంతుల వల్ల, ఈ మెంతుల వాటరు నెక్స్ట్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు మెంతులు పేస్ట్ వచ్చేసి వారానికి 2 సార్లు లేదా 1 సారి పెట్టుకున్నా ఈ వాటర్ని వచ్చేసి వారానికి 2 సార్లు అయితే మీరు యూజ్ చేయాలి. ఎప్పుడు ఈ వాటర్ యూస్ ఎలా చేయాలంటే, మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ వాటర్ని తలంతా కూడా పట్టించేసి అప్పుడు తలస్నానం చేసేయాలి. వీక్లీ 2 times చేయాలి. ఈ టిప్ ఒకసారి యూజ్ చేసేసి నాకు రిజల్ట్ రాలేదండి అంటే కుదరదండి. నేను చెప్పిన విధంగా పేస్ట్ వచ్చేసి వారానికి 1 సారి, ఈ ఆయిల్ ఈ లిక్విడ్ వచ్చేసి వారానికి 2 సార్లు అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. టిప్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో అయితే ఒక కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. నెక్స్ట్, ఇది శుక్రవారం వ్లాగ్ అని చెప్పాను కదా, ఈ శుక్రవారం రోజు ఒక అక్క వాళ్ళు వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నారు, తాంబూలం తీసుకోవడానికి పిలిచారన్నమాట. ఇక్కడికి అందరూ కూడా ఒక 21 మెంబర్స్ని అయితే పిలిచారంట వైభవ లక్ష్మి వ్రతం. నేనైతే ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చేశారా ఎలా ఉంటుంది అంటే కామెంట్ చేయండి. ఈ వ్రతం ఎలా చేయాలో నాకు అయితే తెలీదు, ఇంతవరకు నేను చేయలేదు. ఈ అక్క వాళ్ళు చేసుకుంటున్నారు అని పిలిచారు, తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను.
ఇక్కడ నాకే తెలియదు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా రాయపూర్లో అని చెప్పేసి. వీళ్ళందరినీ చాలామంది ఇందులో ఒక హాఫ్ అయితే తెలుగు వాళ్ళే ఉన్నారు, కానీ వీళ్ళు ఉండేది మాకు కొంచెం దగ్గరగా కాదు దూరంగానే, అంటే